హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులసి చెట్టు గురించి తెలుసుకుందాము తులసి చెట్టు అంటే మనం ఎంతో పవిత్రంగా అమ్మవారిలాగా కొలుస్తాం కదా అలాంటి తులసి చెట్టు ఎటువంటి కారణాల చేతైనా సరే అంటే ఎండిపోవటం కానీ ఆకులు రాలిపోవటం లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఏమైనా జరిగితే మనం చాలా బాధపడిపోతాం కదా అలా జరగకుండా ఉండాలి అంటే ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పొచ్చు తులసి చెట్టు ఆకుపచ్చగా కళకళలాడుతూ మీ ఇంటి ముందు మంగళదాయకంగా ఉండాలి అంటే ఈ చిట్కాని ట్రై చేసి చూడండి మనము తులసి చెట్టు వేసేటప్పుడు మట్టి లోపల ఒక ఉల్లిపాయ అంటే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ మొత్తాన్ని అంటే ఉల్లిగడ్డ మొత్తాన్ని కూడా మట్టి లోపల పెట్టి తర్వాత తులసి చెట్టుని వేయాలి ఈ విధంగా చేయటం వలన తులసి చెట్టు అనేది అంటే మన అమ్మవారి రూపంలో ఉన్న తులసి చెట్టు అనేది మంచిగా ఎదుగుతుందనమాట ఎటువంటి క్రిమి కీటకాదులు రాకుండా అలాగే పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలానే ట్రై చేశారు అందుకే ఈ చిట్కాని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరైతే ప్రతిరోజు తులసి చెట్టుని అమ్మవారిలాగా పూజిస్తారు అలాంటి వాళ్ళు ఈ చిట్కాను ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్